వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై స్టే విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించిన అనుయాయులు కానీ మొత్తం మీద అసలు కడప జిల్లాలో అధికార పార్టీ శిబిరంలో ఎలా ఏమనుకుంటున్నారు, అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి కడప జిల్లాలో, దీనికి సంబంధించి కడప జిల్లాలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమంటున్నాయి, ఇదే అంశానికి సంబంధించి మా కడప కరస్పాండెంట్ శ్రీనాథ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనాథ్, శ్రీనాథ్ ఏంటంటే రేపు అవినాష్ రెడ్డి గారికి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఏంటి అక్కడ ఆయన అనుచరుల్లో గాని అవినాష్ రెడ్డి వర్గ అక్కడ అధికార పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? మొత్తానికి వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరి అంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులతో పాటు అవినాష్ రెడ్డి అనుమానులు కానీ ఆయన అది ఆయన అనుచర వర్గం కానీ మొత్తం ఒక అటెన్షన్ వాతావరణంలో ఉంది. మొత్తానికి ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఒకవైపు సిబిఐ విచారిస్తున్నటువంటి దశలోనే ఈ ఆర్డర్స్ రావడం వల్ల అవినాష్ రెడ్డిని వెంటనే ఏమన్నా అరెస్ట్ చేస్తారా అన్నటువంటి దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది. మొత్తానికి గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలలో అవినాష్ రెడ్డి వర్గానికి కొంత మింగుడుపడని అంశంగా ఈరోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయాన్ని చూడొచ్చు మేడం. అంటే రేపు 24 వరకు కూడా అరెస్టు చేయొద్దు, తదుపరి సుప్రీంకోర్టు పూర్తి ఆర్డర్ ఇచ్చే వరకు కూడా అరెస్టు చేయొద్దు అని చెప్పింది కాబట్టి సోమవారం వరకు ఊరట అనుకోవచ్చు. కానీ సోమవారం ఒకవేళ విచారణ పూర్తి అయిన తర్వాత అవినాష్ రెడ్డి గారిని అట్నుంచే అటు అరెస్టు చేస్తే ఏంటి పరిస్థితి, తీవ్ర ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందా అక్కడ? ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ హత్యకు సంబంధించి సిబిఐ వైఖరి పట్ల అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ అధికార పార్టీ కానీ మొత్తం కూడా సిబిఐ వైఖరి సిబిఐ దర్యాప్తు చేస్తున్న తీరుని తప్పుబడుతున్నాయి, అసలు అంశాలను వాళ్ళు పక్కన పెడుతున్నారు, పూర్తిగా కొంతమంది చెప్పినట్లుగా సిబిఐ దర్యాప్తు చేస్తోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ అనుకోని పరిణామం ఏమన్నా రేపు సోమవారం నాడు జరిగితే అక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు శ్రీనాథ్? మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందటి నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రను చాలా పాత్ర పైన సిబిఐ చెప్తున్నటువంటి వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. రేపు అనుకోని పరిణామాల నేపథ్యంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చూపిస్తే మాత్రం వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక నిరసన కార్యక్రమానికి కానీ లేదంటే ఇంకొక దానికి కానీ పిలుపునిచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకలాగా ఉంటే అవినాష్ రెడ్డి అనుచరులు మాత్రం దీనిపైన చాలా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా సునీత గతంలో మాట్లాడినటువంటి అంశాలను, ఆమె తెలుగుదేశం పార్టీ నాయకుల పైన చేసినటువంటి ఆరోపణలను, తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవినాష్ రెడ్డి వైపు వేలెత్తి చూపే విధంగా మాట్లాడినటువంటి అంశాలను, వీటన్నిటిని ఇప్పటికే ట్రోల్ చేస్తా ఉన్నారు, అసలు సిబిఐని కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి సునీతమ్మ చేస్తా ఉన్నారు అన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అవినాష్ రెడ్డికి మద్దతుగా కొన్ని కార్యక్రమాల నిర్వహణకు ఆయన అభిమానులు ముందుకొచ్చే అవకాశం ఉంటది. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో అంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కానీ ఇలాంటివి ఉండకోకుండా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే ఏం చేసినా కానీ అటు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే మొత్తానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే జగన్మోహన్ రెడ్డికే చెడ పేరు వచ్చే అవకాశం కూడా ఉంటది. కాబట్టి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలన్నీ శాంతియుత మార్గంలోనే ఉంటాయి తప్ప శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా ఉండే పరిస్థితులు లేవు మేడం. రైట్ శ్రీనాథ్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడే చూసాం కదా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే, ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మీద అవినాష్ రెడ్డికి అరెస్ట్ కి సంబంధించి.